తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఆంధ్రాలో అధికారం చేపట్టిన సైకిల్ పార్టీకి తెలంగాణలోనూ క్యాడర్కు లోటేమీ లేదు. ఎటొచ్చి నాయకుడే కరువయ్యాడు. సరైన లీడర్ ఉంటే నైజాంలోనూ హవా చాటడం ఖాయమనేది తెలుగు తమ్ముళ్ల మాట. అయితే అటువంటి సరైన నాయకుడి కోసం బాబుగారు అన్వేషిస్తున్న విషయం తెలిసిందే. పైపెచ్చు ప్రస్తుతం తెలంగాణ సీఎంతో సిబిఎన్కు మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ సచివాలయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన కీలక భేటీలో చంద్రబాబు నాయుడి కోడలు నారా లోకేష్ భార్య బ్రాహ్మణి మెరిశారు. కాంగ్రెస్ సర్కార్ నిర్మించ తలపెట్టిన యంగిండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 19 సచివాలయంలో నిర్వహించిన ఈ బోర్డు మీటింగ్లో ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు స్కిల్ యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, కో చైర్మన్ శ్రీనిరాజు, సిఎస్ శాంతికుమారి సహా వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే వీళ్లందరితో పాటు నారా బ్రాహ్మణి కూడా ఈ సమావేశంలో పాల్గొనటం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న బ్రాహ్మణి స్కిల్ ఇండియా యూనివర్సిటీ బోర్డు మీటింగ్ లో పాల్గొనడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్కిల్ యూనివర్సిటీ బోర్డులో బ్రాహ్మణికి ఏదైనా పోస్ట్ ఇచ్చారా, లేదా మిగతా పారిశ్రామికవేత్తల మాదిరిగానే బ్రాహ్మణి కూడా వచ్చారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణ ఏపీలో హెరిటేజ్ సంస్థకు భారీ లాభాలు వస్తుండగా ఆ సంస్థ లాభాల బాట పట్టడంలో బ్రాహ్మణి పాత్ర కీలకమని టాక్. మరి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీలో బ్రాహ్మణికి కూడా కీలక బాధ్యతలు ఇవ్వనున్నారా అని కొందరు అనుకుంటున్నారు. యంగిండియా స్కిల్ యూనివర్సిటీని ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దసరా నుంచి 6 కోర్సులతో తరగతులు ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద 57 ఎకరాల స్థలంలో స్కిల్ వర్సిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున 100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యంగిండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాల్లో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని ఆనంద్ మహీంద్ర అన్నారు. రేవంత్ రెడ్డి మంచి విజన్ ఉన్న నాయకుడంటూ ప్రశంసించారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉండాలని ఆయన కోరగానే ఒప్పుకున్నానని ఆనంద్ మహీంద్ర తెలిపారు.